హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు ఛానల్ ఇవాళ చెప్పబోయే బిజినెస్ తో మీరు పర్ మంత్ అప్రాక్సిమేట్ గా వన్ లాక్ రూపీస్ మనీ అనేది ఎర్నింగ్ చేసుకోవచ్చు ఇంకో విషయం ఏంటంటే ఈ బిజినెస్ లాస్ట్ ట్వంటీ ఇయర్స్ నుంచి ఎక్కడా కూడా డిమాండ్ అనేది తగ్గలేదు అలాగే దీన్ని పండించేటువంటి రైతుకు కూడా ఎక్కడా ఎటువంటి లాస్ అనేది కూడా రాలేదు విత్తనాలు ఎవరైతే ఇస్తారో వాళ్ళే బై బ్యాక్ అనేది కూడా పర్చేస్ చేసుకుంటూ ఉన్నారంటే ఈ బిజినెస్ కి ఎంత డిమాండ్ ఉంటది మీరే ఆలోచించండి ఫ్రెండ్స్ ఈ బిజినెస్ ఏంటో చెప్పబోయే ముందర గనక విజిట్ చేసి ఉంటే తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ని ప్రెస్ చేస్తే మీకు ఎప్పుడు లేటెస్ట్ బిజినెస్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా మొట్టమొదట మీకే నోటిఫికేషన్ వస్తుంది సో ఫ్రెండ్స్ ఆ బిజినెస్ ఏంటి అంటే గనక మస్టర్డ్ డ్రాప్ అనమాట ఈ మస్టర్డ్ గింజలతో మీరు వ్యాపారం చేయొచ్చు అంటే ఏంటి అంటే కనుక ఆవాలు అంటారు అనమాట ఈ ఆవాలతో మీరు వ్యాపారం ఎట్లా చేయాలి ఏంటి ప్రాఫిట్ ఎలా ఉంటది ఎక్కడ మనకి దొరుకుతుంది అనే విషయాల్ని మనం తెలుసుకుందాము ఈ ఆవాలు ఎక్కువగా మస్టర్డ్ క్రాప్ అనేది ఉత్తరప్రదేశ్ రాజస్థాన్ మధ్యప్రదేశ్గా పండుతుంది ఉత్తర భారతదేశంలో ఎక్కువగా ఇది పండుతుంది అనమాట అలాగే ఉత్తర తెలంగాణలో రెండవ పంటగా ఆవాలని వేస్తారు ఆవాల్ని మీరు పర్చేస్ చేయాలి అనుకుంటే గనక మన తెలంగాణలో జగిత్యాల జిల్లాలో మెట్పల్లికి మీరు వెళ్లాల్సి వస్తుంది ఇక్కడ డైరెక్ట్ గా మీరు రైతులతో మాట్లాడుకొని ఆవాల్ని మీరు కొనవచ్చు అనమాట దీనికి ఎటువంటి కాంటాక్ట్ నెంబర్ అనేది మీకు అవసరం లేదు డైరెక్ట్గా తెలంగాణలో జగిత్యాల జిల్లా మెట్పల్లిలో ఆవాల్ని సుమారుగా ఎనిమిది వేల నుంచి పదివేల ఎకరాల్లో మీకు పండిస్తున్నారు కాబట్టి మన తెలంగాణలోనే మీకు ఆవాలు అనేది దొరుకుతాయి అన్నమాట ఇక ప్రాఫిట్ విషయానికి వస్తే పెట్టుబడి విషయానికి వస్తే అలాగే మార్కెటింగ్ విషయానికి వస్తే ఎట్లా అనేది మనం తెలుసుకుందాం మొట్టమొదటగా ఈ ఆవాల్ని ఎక్కువగా సూపర్ మార్కెట్స్లో మనము సేల్ చేయొచ్చు అలాగే రెస్టారెంట్స్లో హోటల్స్లో క్యాంటీన్స్లో ఫుడ్ క్యాటరర్స్కి మనము సేల్ అనేది చేయవచ్చు అనమాట మనకి రీటైల్ గా వచ్చేసి హండ్రెడ్ గ్రామ్స్ వచ్చేసి సిక్స్టీన్ రూపీస్ అనేది సేల్ చేస్తున్నారు అదే ఆన్లైన్లో వచ్చేసి హండ్రెడ్ గ్రామ్స్ వచ్చి ట్వంటీ నైన్ రూపీస్ అనేది సేల్ చేస్తున్నారు సో ఆన్లైన్ ప్రకారం తీసుకుంటే వన్ కేజీ వచ్చేసి మనకి టూ నైన్టీ రూపీస్ అనేది పడుతుంది అనమాట కానీ మనకు కొనుగోలు వచ్చేసి జగిత్యాల్లో కనుక పర్చేస్ చేసుకుంటే యావరేజ్ గా అప్పుడప్పుడు వచ్చేసి థర్టీ ఎయిట్ రూపీస్ ఫార్టీ టూ రూపీస్ ఫార్టీ ఎయిట్ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ సిక్స్టీ సెవెంటీ ఇట్లా ప్రైజెస్ అనేది ఉన్నాయన్నమాట అంటే యావరేజ్ గా మనం అనుకుంటే కనుక ఫిఫ్టీ వన్ రూపీస్ అనేది పడుతుంది అనమాట మన ఫిఫ్టీ వన్ రూపీస్ కనుక పర్చేస్ చేస్తే థౌజండ్ కేజీస్కి వచ్చేసి మనకు ఫిఫ్టీ వన్ థౌజండ్ రూపీస్ అనేది అవుతుంది ఒకవేళ కనుక మనం పర్ కేజీ వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్కి కనుక సెల్ చేయగలిగితే అంటే థౌజండ్ కేజీస్ వచ్చేసి మనకి టూ ల్యాక్స్ అమౌంట్ అనేది వస్తుంది అంటే మనకి అయ్యే ఎక్స్పెన్సెస్ ఓవరాల్గా పర్చేసింగ్ ఓవరాల్ గా పర్చేజింగ్ ఫిఫ్టీ వన్ థౌసండ్ ని టూ ల్యాక్స్ లో తీసేస్తే మనకు వచ్చేసి ప్రాఫిట్ వన్ ల్యాక్ ఫార్టీ నైన్ థౌజండ్ అవుతుంది దీంట్లో ఎక్స్పెన్సెస్ కనుక ఓవరాల్ గా మనం తీసేస్తే రూమ్ రెంట్ అయితే ఏంటి లేబర్ అయితే ఏంటి ప్యాకింగ్ కాస్ట్ అయితే ఏంటి కవర్స్ అయితే ఏంటి ఎలక్ట్రిసిటీ అయితే ఏంటి ట్రాన్స్పోర్ట్ అయితే ఏంటి అన్ని కనుక కలిపి తీసేస్తే ఫార్టీ నైన్ థౌజండ్ ని మనం ఒకవేళ తీసేసినా కానీ మనకు వన్ లాక్ రూపీస్ ప్రాఫిట్ అనేది ఉంటుంది అనమాట ట్రిప్కి అంటే థౌజండ్స్ కేజెస్ మీద గా మీకు వన్ ల్యాక్ రూపీస్ అనేది ప్రాఫిట్ ఉంటుంది ఎవ్రీ మంత్ మీరు కనుక ఒక త్రీ టైమ్స్ కనుక తెప్పించుకోగలిగితే మీకు అప్రాక్సిమేట్లీగా త్రీ ల్యాక్స్ అనేది ప్రాఫిట్ ఉంటుంది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి